అందరూ ఊహించినట్టుగానే దిగ్గజ బడా కంపెనీలన్నీ ఉద్యోగులను తీసివేసే పనిలో పడ్డాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తో మొదలైన ఈ నయా కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకేనేమో మనవాళ్లు ప్రైవేట్ జాబ్ వద్దురా గవర్నమెంట్ జాబ్ ముద్దురా అనేది. ఇంకా భయంకర విషయానికి ఏమంటే ప్రైవేట్ జాబ్ ఉన్నవారికి పెళ్లిళ్లు కూడా కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అమెజాన్ ఫేస్బుక్ తో పాటు పలు కంపెనీలు లే ఆఫ్స్ ను ముమ్మురంగా ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో పెప్సికో కంపెనీ చేరడం బాధాకరం. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం పెప్సికో ఇంక్ న్యూయార్క్ లోని ప్రధాన కార్యాలయంలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్ల నుంచి దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించే పనిలో ఉందట. అయితే ఈ ఉద్యోగుల తొలగింపుపై సదరు కంపెనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం కొసమెరుపు. ఉద్యోగులకు పంపిన మెమోలో సంస్థను సరళీకృతం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పని చేయవచ్చని కంపెనీ తెలిపినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ద్రవ్యోల్బణం నిలకడలేమితోనే పరిశ్రమలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాలతో పాటు స్నాక్స్ యూనిట్లో ఇప్పటికే తొలగింపులు చేపట్టారని సమాచారం. ఫలితంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ ఇంక్ తో పాటు సిఇన్ఎస్ తదితర మీడియా దిగ్గజాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం అమెజాన్, ఆపిల్, మెటా ప్లాట్ఫామ్ ఇంక్ తదితర బడాటెక్ కంపెనీలు కూడా వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గోగట్ట. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.